ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్ జనవరి 1 నుంచి నూతన మద్యం విధానం అమలు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అనుమతి. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆయనకు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్ తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తొలుత 43,000 బెల్ట్ షాపులను తొలగించారు. ఆ తర్వాత 4,380 మద్యం దుకాణాల్లో 20% తొలగించారు. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు? ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెళ్ళేదే లేటమ్మా, గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మార్నర్ లో చేస్తామని చెప్పిన దానికి అట్టుకోడు. ఒకటేసారి రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్ దగ్గర 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5-స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్ లా భావిస్తాను, ఒక బైబిల్ లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్ గా కూడా చెప్పాను. మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓటేశారు. ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడా కూడా సన్నగిలకుండా, నమ్మకం వారు తగ్గకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తానని మాత్రం ఖచ్చితంగా. మద్య నియంత్రణలో భాగంగా బార్ల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50% ఉండాలని స్పష్టం చేశారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 839 బార్లను 420కి తగ్గించాలని సూచించారు. మద్యంను ఆదాయ వనరుగా చూడకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా బార్ల సంఖ్యను సగానికి తగ్గించేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గత చంద్రబాబు సర్కారు తెచ్చిన 2017-2022 బార్ల విధానం అమల్లో ఉంది. గతంలో వారి మద్దతుదారులకు లబ్ది కలిగేలా ముందుచూపుతో వ్యవహరించారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ప్రజలకు మేలు జరిగేలా నూతన బార్ల విధానాన్ని రూపొందిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ సాక్షికి తెలిపారు.
మరోవైపు లైసెన్స్ ఫీజును భారీగా పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే బార్లు ఉండాలని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా తగ్గించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచి ఉంచుతున్నారని, నూతన బార్ల విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నూతన బార్ల విధానాన్ని వీలైనంత త్వరగా రూపొందించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మొత్తం మీద మద్యపాన నిషేధాన్ని అంచెలంచెలుగా అమలు చేసేలా జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తుంది. మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో జగన్ వేస్తున్న ఎత్తడుగులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.